నమస్తే, నేను మీ జర్నలిస్ట్ శంకర్ని. సో ఇక్కడ మనము శంషాబాద్ ఎయిర్పోర్ట్ దగ్గర ఉన్నాం. తెలంగాణ క్యాబ్ డ్రైవర్లు ఒక విచిత్రమైనటువంటి పరిస్థితి ఎదుర్కొంటున్నారు. ఇక్కడ చాలామంది, కొన్ని వందల మంది, వేల మంది యువకులు కావచ్చు, నిరుద్యోగులు కావచ్చు, అంటే ఏ ఉపాధి లేకుండా ఊళ్ళలో వ్యవసాయం లేనటువంటి వాళ్ళు ఫైనాన్స్లో క్యాబులు తీసుకొని ఎయిర్పోర్ట్ నుంచి పికప్ డ్రాపింగ్ ఇలాంటి చేసుకుంటూ వాళ్ళ జీవనం సాగిస్తూ ఉంటారు. అయితే ఇప్పుడు గత కొంతకాలంగా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ఫ్రీ బస్సు రావడంతో కొంత ఎఫెక్ట్ పడింది వాళ్ళకి. దాని తర్వాత గత కొంతకాలం నుంచి, కొన్ని రోజుల నుంచి ఒక విచిత్రమైనటువంటి పరిస్థితి ఎదుర్కొంటున్నారు వాళ్ళు. ఏపీకి సంబంధించినటువంటి కొన్ని క్యాబులు కావచ్చు, లేదనుకుంటే పక్క రాష్ట్రానికి సంబంధించినటువంటి మహారాష్ట్ర కానీ, కర్ణాటక కానీ, ఇతర రాష్ట్రాలకు సంబంధించినటువంటి క్యాబులు ఇక్కడ వచ్చి వీళ్ళ పొట్టగొడుతున్నటువంటి పరిస్థితి కనపడతా ఉంది. అక్కడి నుంచి వచ్చి ఇక్కడ తెలంగాణ అనేటువంటి టీఎస్ అనే నెంబర్ మార్చుకొని, సపోజ్ ఏపీ అనుకో, ఏపీ ప్లేస్లో టీఎస్ అని వాళ్ళే నెంబర్ మార్చేసుకొని వాళ్ళే అది చూపించేటువంటి పరిస్థితి కూడా మనం చూస్తాం. రీసెంట్గా ఇక్కడ ఉన్నటువంటి ఈ క్యాబ్ మిత్రులందరూ, ఈ డ్రైవర్ మిత్రులందరూ కలిసి ఒక కార్ని కూడా పట్టుకొని దాని వీడియోని కూడా వేసి చూపించారు. కావాలంటే ఆ వీడియో కూడా మీకు చూపిస్తా. అయితే ఇగో ఇట్లా ఇది అంటే ఇక్కడికి వచ్చి వీళ్ళు సమస్య ఏమైందంటే, ఇక్కడికి వచ్చి నెంబర్ ప్లేట్ మార్చడమే తప్పది నేరం. బేసిక్గా నెంబర్ ప్లేట్ మార్చడానికి ఉండదు. ఇక్కడ ఏ రాష్ట్రానికి పోతే ఆ రాష్ట్రానికి నేను ఇక్కడ వచ్చా కాబట్టి టీజీ పెట్టుకుంటా, ఏపీకి పోతే ఏపీ పెడతా, కర్ణాటక పోతే కేఏ పెడతా, మహారాష్ట్ర పోతే ఎంహెచ్ పెడతా, అంటే కుదరదు. నెంబర్ ప్లేట్ ఏ రాష్ట్రానికి సంబంధించిన నెంబర్ ప్లేట్ అదే ఉండాలి. కానీ ఏపీకి సంబంధించినటువంటి కొంతమంది క్యాబ్ డ్రైవర్లు తెలంగాణకు వచ్చి ఇక్కడ ఏపీ ప్లేస్లో టీజీ అని టీఎస్ అని మార్చుకొని ఇక్కడ ఓన్ ప్లేట్ ఉన్నప్పుడు ఓన్ ప్లేట్గా వైట్ ప్లేట్ పెట్టుకుంటారు, కొంత ఒక్కోసారి యెల్లో ప్లేట్ పెట్టుకొని నడిపించుకున్నటువంటి పరిస్థితిని ఇక్కడ చూసారు. అయితే సమస్య ఏమొస్తుందంటే, ఇక్కడటువంటి వాళ్ళకి ఇప్పటికే ఆ పర్టికులర్గా ఆ రేటు సరిపోక, ఈ ఫ్రీ బస్ తోటి ఇబ్బంది పడడం ఒకటి, రేటు సరిపోక ఇదంతా ప్రాబ్లమ్స్ ఎదుర్కొంటుంటే తెలంగాణ క్యాబ్ డ్రైవర్లు, వీళ్ళు ఏపీకి వెళ్ళి కొంతమంది ఇక్కడ వచ్చి ఇక్కడనే హైదరాబాద్లో ఉంటూ నడిపించుకుంటూ వీళ్ళ పొట్టగొడుతున్నటువంటి పరిస్థితి కనపడతా ఉంది. అయితే ఎందుకు ఈ ఇష్యూ పెద్ద సీరియస్గా అయ్యింది, దేనికోసం సీరియస్ అయ్యింది అంటే, రీసెంట్గా కొంతమంది ఏపీకి సంబంధించినటువంటి క్యాబ్ డ్రైవర్లు వెళ్ళి ఏపీ ఉప ముఖ్యమంత్రి ఎవరైతే ఉన్నారో పవన్ కళ్యాణ్ గారిని కలవడం జరిగింది. మా మీద దాడులు చేస్తూ ఉన్నారు, మా మీద ఏ తెలంగాణలో ఈ రకంగా ఇబ్బందులకు గురి చేస్తూ ఉన్నారని చెప్పేసి అక్కడ వెళ్ళి దాడులు చేస్తూ ఉన్నారని అక్కడ వెళ్ళి కలవడం జరిగింది. దాని తర్వాత పవన్ కళ్యాణ్ గారు కూడా కొన్ని సంచలనమైనటువంటి స్టేట్మెంట్ కూడా ఇచ్చారు. తెలంగాణలో కూడా ఏపీ క్యాబులు నడవాల్సిందే, అక్కడ కూడా ఉండాల్సిందే, కలిసి పోవాల్సిందే అన్నట్టుగా ఆయన మాట్లాడారు. కానీ ఇక్కడ నేను ఇక్కడికి వచ్చి ఇక్కడ ఎంక్వైరీ చేస్తే వీళ్ళందరూ ఏమంటారు అంటే, మరి మేము ఏపీకి పోతే, విజయవాడకు పోతే మా పట్ల అలాంటి వైఖరితో ఉంటారా అంటే, అట్లా ఉండేటువంటి పరిస్థితి లేదు అక్కడ. ఇది ఇక్కడ నుంచి అక్కడ పోతే చాలా చులకరగా చూసేటువంటి పరిస్థితి ఉంది. కానీ తెలంగాణకు వస్తే మాత్రం తెలంగాణ క్యాబ్ డ్రైవర్లు వాళ్ళు వస్తే మాత్రం వీళ్ళని అనుమతించాలి. సో ఒక విచిత్రమైనటువంటి పరిస్థితి ఉన్నది. కొంతమంది కొన్ని అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ ఉన్నారు, మాకు రేట్ కార్డు పెంచాలని కొంతమంది డ్రైవర్లు చెప్తా ఉన్నారు. ఏపీకి సంబంధించినటువంటి బండ్లు ఇక్కడికి వస్తే ఒకవేళ డ్రాప్ కానీ పికప్ కానీ ఉంటే ఇక్కడ డ్రాప్ చేసి పోవడము, పికప్ చేసుకొని పోవడం తప్ప ఇక్కడనే క్యాబులు నడుపుతా అంటే మా పట్ట కొట్టినట్టు అవుతుందని చెప్పేసి ఇక్కడ చాలామంది మిత్రులు, కొన్ని వందల మంది మిత్రులు ఇక్కడికి వస్తే వీళ్ళందరూ గ్యాదర్ అవ్వడం జరిగింది. ఒకసారి వాళ్ళతో మాట్లాడదాం, అసలు వాళ్ళ సమస్య ఏంది, ప్రధానంగా ఉన్నటువంటి సమస్య ఏందనేది మాట్లాడదాం. నమస్తే బ్రదర్. నమస్తే సార్. ఇప్పుడు అంటే మీకున్నటువంటి సమస్య ఏంది? ముఖ్యంగా ఈ మీడియా ముఖంగా మేము ప్రధానంగా మేము చెప్పాల్సిన విషయం ఏంటంటే, గత కొన్ని రోజుల కిందట డిప్యూటీ సీఎంగా ఏపీ డిప్యూటీ సీఎం అయిన పవన్ కళ్యాణ్ గారు అతను మాట్లాడిన మాటలు బేషరతుగా వెనక్కి తీసుకోవాలి. ఎందుకంటే అతను ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉండి, ఒక ప్రభుత్వ ఉప ముఖ్యమంత్రి హోదాలో ఉండి కూడా మా క్యాబ్లు మా డ్రైవర్లు మీ తెలంగాణలో నడుపుతారు, మీరు చూసి చూడనట్టు ఉండండి అనడం ఎంతవరకు సమంజసం? ఎంతవరకు సమంజసం అంటే, ఒక రవాణా శాఖ అనేది ఎంత నిద్రపోతుందనేది ఇప్పుడు చెప్పాలి. రవాణా శాఖలో దాదాపుగా మేము ఇక్కడ ఉన్న వాళ్ళము కొన్ని వేల లక్షల్లో ట్యాక్సులు కడుతున్నాం. తెలంగాణకు సంబంధించిన డ్రైవర్లు లక్షల్లో ట్యాక్సులు కట్టి, ఈఎంఐలు కట్టి, దందా లేక ఏం లేక ఈఎంఐలు కట్టి, లక్షల్లో ట్యాక్సులు కట్టుకుంటూ ఈఎంఐ లేకుంటూ తిండి కూడా తినని పరిస్థితుల్లోకి మేము తెలంగాణ డ్రైవర్లు ఉన్నారు. అటువంటి పరిస్థితుల్లో మా డ్రైవర్లు వచ్చి మీ ఇంట్లో అన్నం తింటారు, మీరు ఉపాసం ఉండరు అన్నట్టుగా మాట్లాడుతున్నాం. అది ఎంతవరకు న్యాయమో ఆయన విజ్ఞత కొదిలేస్తున్నాం. ఆయన అంటే మాకు రెస్పెక్ట్ ఉంది, ఆయన సినిమాలు చూస్తాం, ఆయన కోసం అన్ని చేసినాం. కానీ ఇటువంటి చిల్లర మాటలు మాట్లాడద్దు. ఆయన ఒక రాజకీయంగా ఎదిగినాడు, ఉప ముఖ్యమంత్రి హోదాలో ఉన్నప్పుడు వాళ్ళకి సర్ది చెప్పాలి. ఎక్కడైతే ట్యాక్స్ కడుతున్నారో అక్కడ ట్యాక్స్ పేయర్స్ ఉన్నప్పుడు అక్కడ మాత్రమే వారు కార్లు నడుపుకోవాలి, అక్కడ బిజినెస్ చేసుకోవాలి. కానీ ఇక్కడికి వచ్చి తెలంగాణలో మేము కార్లు నడుపుతాం, మా వాళ్ళు నడుపుతారు, మీరు వెసులుబాటు కల్పించి అంటే 10 సంవత్సరాల నుంచి వెసులుబాటు కల్పిస్తున్నాం కదా సార్, 10 సంవత్సరాల నుంచి వెసులుబాటు, మీరు రాజధాని ఒక క్రియేట్ చేసుకోండి. తెలంగాణలో ఒక హైదరాబాద్ మాత్రమే ఈ ఓలా ఉబెర్ మిగతా ఒక సో అండ్ సో ప్లాట్ఫామ్స్ ఉండేటి,
బట్ ఏపీకి వెళ్తే వైజాగ్, విజయవాడ, గన్నవరం, అట్లా ప్రతి ముఖ్యమైన నగరాల్లో ఉన్నాయి. అక్కడ నడుపుకుండా వచ్చి ఇక్కడ వచ్చి కొన్ని వందలాదిగా ఆయన చెప్పిండు కొన్ని వేల మంది ఉన్నారు మా వాళ్ళని, అక్కడ ఉన్న వాళ్ళ వేల మంది ఉంటారు, స్థానికంగా ఉన్న వాళ్ళు లక్షల్లో ఉన్నారు కదా. మా పరిస్థితి ఏంటి అంటే ఇప్పుడు మేము వచ్చి పిలిస్తేనే కొన్ని వందల మంది ఇట్లా అంతా జమ కూడా లేదు. మీరు ఒక్క మీరు వచ్చి మీరు ఇప్పుడు వచ్చి డైరెక్ట్ గా వచ్చారు కాబట్టి మీరు ఇన్ఫార్మ్ మేము పలానా రోజు వస్తున్నామని చెప్పండి, వందలు కాదు వేల మంది మీకు సరిపోదు, మీ కెమెరాకి సరిపోయి వందల మంది వీడియోలు వచ్చినా కానీ సరిపోయినంత మంది ఉంటారు ఇక్కడ. అంటే ప్రధానంగా వాళ్ళ వెహికల్స్ ఇక్కడ నడవడం వల్ల మీకు వస్తున్నటువంటి నష్టం ఏంటి? ఏపీ వెహికల్స్ ఒకటే కాదు సార్, ఇక్కడ మాకు వచ్చిన నష్టం ఏంటంటే అదర్ స్టేట్ వెహికల్స్ అన్ని వస్తున్నాయి. ఒక్క స్టేట్ ఇక్కడ ఒక కస్టమర్ కు వచ్చేసి 800 బుకింగ్ ఇస్తున్నాడు, అదే ఒక కారు ఉంటే 800 బుకింగ్ వెళ్ళిపోతాడు. దాని 4 కారు ఉన్నప్పుడు 800 కాస్త 600 చేస్తాడు, కాంపిటీషన్ అవుతుంది, 600 చేస్తున్నాడు, 600 కాస్త 400 అవుతుంది, 400 కాస్త 300, లాస్ట్ 100 రూపాయలకు కూడా క్యాబ్ను పంపిస్తున్నాడు. ఆటోల కంటే దయనీయమైన పరిస్థితుల్లో మా యొక్క కార్ డ్రైవర్ల పరిస్థితి ఉంది సార్. ఎందుకంటే ఇంతమంది ఇక్కడ వచ్చి హైదరాబాద్ అనేది అందరికి తల్లి లాంటిది, అందరినీ కడుపులో పెట్టుకుంటుంది. అందరు రాష్ట్రాల వారు రండి, ఇక్కడ ఉండండి, ఇక్కడ చదువుకోండి, ఇక్కడ ఉద్యోగాలు చేసుకోండి, అన్ని చేయండి, కానీ ఇక్కడ వచ్చి బిజినెస్ చేసి చిన్న చిన్న బతుకులు సార్, డ్రైవర్ల బతుకులు చాలా చిన్న బతుకులు. అద్దెలు అద్దెల్లు ఒక్కొక్కరికి 8,000 నుంచి 10,000 అద్దెలు ఉంటాయి హైదరాబాద్ లో. సగటు మనిషి బతకాలంటే 8,000 దాదాపు ఖర్చే 20,000 ఖర్చు వస్తుంది. వాళ్ళ స్కూల్ ఫీజులు, వాళ్ళ అద్దెలు, వాళ్ళు తినే తిండి 20,000 ఖర్చు వస్తుంది. వీడు రోడ్ నెలంతా కష్టపడితే కూడా 20,000 రాలేని పరిస్థితి. అటువంటి పరిస్థితుల్లో వేరే రాష్ట్రాలకు సంబంధించిన వెహికల్స్ వచ్చి అక్కడ ట్యాక్సులు కట్టి ఓన్లీ జస్ట్ టెంపరీ పర్మిట్ టీపీ తీసుకున్నాం సార్. టీపీ అంటే టెంపరీ పర్మిట్. ఆ టెంపరీ పర్మిట్ అంటే ఎందుకంటే జస్ట్ రావడం తిరిగి వెళ్ళిపోవడం వాటికి, కానీ లోకల్లో ఉండి బిజినెస్ చేయడానికి అవకాశం లేదు. అది రవాణా శాఖ మంత్రి మరి దాన్ని దృష్టిలో పెట్టుకోవాలి. అంటే టీపీ తీసుకొని వస్తే ఇక్కడ ఆర్టీఏ ఏం చేస్తా ఉంది, వీళ్ళందరూ ఏం చేస్తా ఉన్నారు, టెంపరీగా పర్మిషన్ తీసుకొని వస్తే ఇక్కడనే క్యాబ్ నడుతుంటే వాళ్ళందరూ ఏం చేస్తారు? నిద్రమత్తులు ఉన్నారండి. ఆర్టీఏ వ్యవస్థ మొత్తం నిద్రమత్తులో ఉంది. నిద్రమత్తులు అంటే గాఢమైన నిద్రమత్తులో ఉంది. మేము ఎన్నో సార్లు పిటిషన్స్ ఇచ్చినాం సార్, అదర్ స్టేట్ వెహికల్స్ వచ్చి మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాయి, మేము వాళ్ళకి చెప్తా ఉన్నాం దయచేసి వెళ్ళండి సార్, మా పొట్ట కొట్టకండి, ప్లీజ్ దయచేసి వెళ్ళండి అని చెప్తున్నాను. వీళ్ళకి ఎన్నిసార్లు మెమోరాన్స్ ఇచ్చినా కానీ వాళ్ళు పట్టించుకోవట్లేదు. మేము ఇక్కడ వచ్చేసి మేము ఇక్కడ నిరసన చేపడితే శంషాబాద్ నుంచి పిఎస్ నుంచి డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చి మమ్మల్ని తీసుకెళ్ళి మా మీద కేసులు పెట్టడం జరుగుతుంది సార్. మేము వ్యక్తిగతంగా మేము ఎవరికి ఇబ్బందులు లేకుండా మేము నిరసన తెలుపుతున్నాం. మా బాధలు వినాలి సార్ అంటే మా బాధలు చెప్పుకుందామంటే ఆ ఓలా ఊబర్ సంబంధించిన ఆఫీస్ ఒకటి దిక్కులేదు ఇక్కడ. ఆ ఓలా ఊబర్లో మేము రోజు రోజంతా కష్టపడుతున్నాం కానీ ఒక్క ఆఫీస్ లేదు. ఎవరినైనా ఇప్పుడు ఒక కస్టమర్ మా యొక్క ఎక్సెల్ బండి ఉంటుందండి, ఎక్స్యూవీ బండి, పెద్ద బండి, అది బుక్ చేసుకున్నాడు ఎయిర్పోర్ట్లో. బుక్ చేసుకున్న తర్వాత వాడు క్యాన్సిల్ చేసి కస్టమర్ క్యాన్సిల్ చేసుకున్నాక వాడు క్యాన్సిల్ చేసుకున్న వెంటనే విత్ ఇన్ నెక్స్ట్ మినిట్లో 7 డేస్ వాడు హోల్డ్ అయిపోతాడు, ఆఫ్లైన్ అయిపోతాడు, వాడు బిజినెస్ జర్నీకి ఉండదు. అట్లా 3 టైమ్స్ ఏందనుకో వాడు 3 మంత్స్ దాకా ఎయిర్పోర్ట్కి రానికి ఉండదు. ఇతర రాష్ట్రాల వెహికల్ వల్ల మేము జీవనోపాధి కోల్పోతున్నాం. మేము ఏమంటున్నాము, మాకే ఇక్కడ బతకడానికి లేదు సార్, మాకు పొట్టగొట్టకండి, దయచేసి మీరు మమ్మల్ని ఇబ్బంది పెట్టకండి, మీరు ఇబ్బంది పడకండి అని ఎంత అంటే చాలా ఓపికగా చెప్తున్నాను. కానీ వాళ్ళు అంటున్నారు మమ్మల్ని దాడులు చేస్తున్నారు. ఎవరిని కొట్టలేదండి, ఎవరిని కొట్టలేదు. మాకు ఇంతకుముందు నుంచి అప్పటి నుంచి కూడా తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పటి నుంచి కూడా సహోదరులుగా ఉన్నాం, అట్లనే మాట్లాడుతున్నాం, అన్నదమ్ములు లేకనే అన్న తమ్మి అనే చెప్తున్నాం. ఇక్కడ ఉన్న క్యాబ్ డ్రైవర్లు ఎవరైనా అడగండి, ఎవరి మీద ఎవరు దాడి చేసింది లేదు. కానీ అనవసరంగా తెలంగాణ డ్రైవర్స్ మీద బ్లేమ్ చేస్తున్నాం. బ్లేమ్ చేసి దాడులు చేస్తారని చెప్పేసరికి మరి అది బ్లేమ్ అనేట బ్లేమ్ చేస్తారు. రెచ్చగొట్టి డ్రైవర్ల మధ్యలో చిచ్చు పెడుతున్నారు. మీరు రాజకీయం చేయాలనుకుంటే రాజకీయం చేయకండి, డ్రైవర్లతో డ్రైవర్ల జీవితాలతో రాజకీయం చేయకండి. మా పరిస్థితి ఏంటంటే ఇప్పుడు మీరు చూసారు, ఇప్పుడు మన ఒక వీడియో బాగా వైరల్ అయింది, అంటే నెంబర్ ప్లేట్ మార్చి అది చేసారు. ఆ పరిస్థితులు ఎందుకు వచ్చినాయి ఇక్కడ? ఆ పరిస్థితులు ఎందుకంటే మేము అడ్డుకుంటున్నాం. మేము వచ్చాం ఇక్కడ తెలంగాణ బండ్లు, తెలంగాణ రాష్ట్రంలో వేరే ఇతర రాష్ట్రాలకు సంబంధించిన వెహికల్స్ తిరగద్దు అని అడ్డుకుంటుంటే వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే నెంబర్ ప్లేట్ మార్చుకుంటారు. వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే నెంబర్ ప్లేట్లు ఆర్టీఓ చెక్ చేయాల్సింది, మేము చెక్ చేస్తున్నాం. చెక్ చేస్తున్నప్పుడు ఏం చేస్తున్నాం అంటే నెంబర్ ప్లేట్లు చెక్ చేస్తే అది ఏపీ వస్తుంది, ఏ బండి నెంబర్ చూస్తేమో టిఎస్ అని ఉంది. చెక్ చేస్తాము వ్యాలెట్లో చూస్తాము, ఆర్టీఓ వ్యాలెట్లో చూస్తాము ఏపీ అని ఉంటుంది. ఏంది బండి నెంబర్ ఇట్లా ఉందంటే వాడు నెంబర్ ప్లేట్ చూస్తే మొత్తం వెనక డిక్కీలో దాచిపెట్టున్నాడు. అసలు ప్లేట్ దాచిపెట్టి మొత్తం డమ్మీ చేస్తున్నారు. టీపీలు కడతలేరు, టీపీలు తెలంగాణ స్టేట్కి ట్యాక్సీలు కట్టకుండా వస్తున్నారు. వచ్చి ఇన్నో బిజినెస్ చేసుకుంటారు, బామ్మడిని, తమ్ముళ్ళని, అన్నల్ని, ఇంకా ఎవరిని ఉన్న వాళ్ళ ఫ్యామిలీని మొత్తం దింపుకుంటున్నారు. ఒక రూమ్ తీసుకుంటారు బ్యాచిలర్, ఇంకా దాంట్లో సంవత్సరం అనేది ఒక ఇప్పుడు ఏంటంటే 10 కిలోమీటర్ పికప్ ఉందా వాళ్ళు పోతున్నారు. 10 కిలోమీటర్కి మాకు ఎంత ఇస్తుండో వాడు 280 ఇస్తుండు, వాడు ఏంది 200 కాదు 100 రూపాయలకైనా వాడు పోతున్నాడు. మా బిజినెస్ మొత్తం లాస్ చేయడానికి వాళ్ళే కారణం.
అదర్ స్టేట్ వాళ్ళు బండ్లేదు కారణం. ఎందుకంటే బిజినెస్ కానీ ఇప్పుడు అంత ఈ అసలే ఏడుపురా అంటే ఇంకా అంత రోడ్డు మీద పడిస్తున్నారు. మొత్తం సగం ఫేక్ బుకింగ్ మాకు ఏంటంటే ఏపీ బండ్లు ఎలగొడుతున్నారు అని చెప్పేసి ఎస్యూవి బండ్లకు ఏం చేస్తారు అంటే మొత్తం ఫేక్ బుకింగ్ పెడుతుంది. ఫేక్ బుకింగ్ అంటే ఏంటి? ఫేక్ బుకింగ్ ఏంటంటే బుకింగ్ చేస్తున్నారు, ఇక్కడ ఉన్నాము, ఇక్కడ మీరు క్యాబ్ బుక్ చేస్తారు, బండి మూవ్ అవుతుంది కానీ ఎయిర్పోర్ట్ కొంచెం పార్కింగ్ పార్కింగ్ లేఅవుట్ నుంచి బయటకు వెళ్ళగానే వాడు క్యాన్సిల్ చేస్తారు. ఆ క్యాన్సిల్ చేయగానే ఓలా ఊబర్ వాడు ఏం చేస్తారంటే మీరు ఎయిర్పోర్ట్ నుంచి బుకింగ్ క్యాన్సిల్ చేసినందున మిమ్మల్ని లాగిన్ చేసినాము. ప్రియమైన శేఖర్, హెచ్చరించినప్పటికీ మీరు ఇప్పటికీ సరైన కారణం లేకుండా రైడర్ ట్రిప్లను రద్దు చేసేలా చేస్తున్నారని మేము గమనించాము. కాబట్టి మీ ఖాతా 7 రోజుల పాటు ఎయిర్పోర్ట్ ట్రిప్లకు వెయిట్ లిస్ట్ చేయబడింది. అంటే 7 రోజుల దాకా మీరు వెయిట్ చేయాలి. గమనిక, మీ ఖాతా 7 రోజుల తర్వాత ఆటోమేటిక్ గా రియాక్టివేట్ అవుతుంది. దయచేసి దీనికోసం పార్ట్నర్ సేవా కేంద్రాలు సందర్శించవద్దు. ముందే చెప్తున్నాడు వాడు, పోవద్దని చెప్తున్నాడు. కస్టమర్ కేర్ కూడా కాల్ చేయద్దని చెప్తున్నాడు. కస్టమర్ కేర్ ఫోన్ చేయదు, ఎవరికి కూడా ఏం చేయదు. 7 రోజుల తర్వాత అంటే ఇక ప్రతి ఒక్కరికి ఇట్లాంటి అనుభవం ఉందన్నమాట. ప్రతి ఒక్కరికి ఇదే అనుభవం సార్. మేము అంటే ఎందుకు ఇట్లా ఫేక్ బుక్ చేయడం వల్ల వాడికి వచ్చే ఉపయోగం ఏంటి? వెళ్ళిపోతుంది. ఇప్పుడు 400 బండ్లు ఉన్నాయంటే బుకింగ్ రావని బయటకు వెళ్ళిపోతాం కదా, అక్కడ క్యాన్సిల్ కావాలని మళ్ళీ ఫస్ట్ నుంచి వస్తుంది. మళ్ళీ 250 పార్కింగ్ ఫీజు కట్టేసి మళ్ళీ బయటకు రావాలి. బయటకు పోయిన పాపానికి 250 కట్టాలి, మళ్ళీ లాస్ట్ కావాలి పార్కింగ్ 250 కట్టాలి. మళ్ళీ ఇక్కడికి వచ్చిన బుకింగ్ పార్కింగ్ లో 250 కట్టి ఇక్కడికి వచ్చినాం అనుకో, మళ్ళీ 500 సీరియల్ కాస్త మళ్ళీ ఫస్ట్ నుంచి నెంబర్ కాస్త మళ్ళీ 8 గంటలు 10 గంటలు వెయిట్ చేయాలి. నేను ఉదయం పొద్దున 6 వచ్చిన ఇప్పటివరకు ఇంకా బుకింగ్ రాలేదు. ఒక్క బుకింగ్ కూడా రాలేదు. కావాలంటే మీరు చూడండి, ఒక్క బుకింగ్ కూడా లేదు. ఇతర రాష్ట్రాల బండ్ల వల్ల మేము ఇంత మోసపోతున్నాం, మాకు చాలా లాస్. ఈ అధికారులకు అంటే మీరు బేసిక్గా ఇంత ఇబ్బంది పడతా ఉంటే మరి ఇప్పుడు మీరు ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి కానీ లేకుంటే స్థానిక మీకు ఎవరైతే ఆ సంబంధిత మంత్రి ఉంటాడో ఆయన దృష్టికి కానీ అధికార దృష్టి కానీ తీసుకపోలేదా ఇట్లా? లాస్ట్ టైం మేము 15 రోజుల కిందటి నుంచి మేము చాలా దాని నిరసనలు చేపడుతుంటే పోలీసు వాళ్ళు వచ్చి ఇట్లాంటి ఇది సెన్సిటివ్ ఏరియా, మీరు ఇక్కడ నిరసనలు చేపట్టద్దు అని చెప్పేసి ఒక మీటింగ్ కండక్ట్ చేసింది. ఆ మీటింగ్ లో ఆర్టీఓ గారు అండ్ ఓలా ఉబేర్ యొక్క మేనేజర్స్ అంటే లోకల్ మేనేజర్స్ మీ ట్రాఫిక్ సంబంధించిన సిఐ గారు అండ్ డీసీపీ గారు కూడా మెచ్చారు. మీ సమస్య మేము పరిష్కరిస్తాం, ఒక 10 రోజులు టైం ఇవ్వండి అని చెప్పి 10 రోజులు టైం ఇవ్వండి అని చెప్పేసి రేపటికి కరెక్ట్గా 10 రోజులు అవుతుంది. ఇంతవరకు సమస్య పరిష్కారం కలదు. సిటీలు అట్లే తిరుగుతున్నాయి, రైడ్లు చేస్తామని చెప్తున్నారు కానీ ఎటువంటి రైడ్ చేయట్లేదు. ఏపీ బండ్ల మీద కానీ అదర్ స్టేట్ బండ్ల మీద కానీ ఎటువంటి ఏపీ బండ్లకు సంబంధించి ఓన్లీ ఎయిర్పోర్ట్ సంబంధమేనా లేకపోతే మొత్తం సిటీ హైదరాబాద్ మొత్తంలో ప్రతి ఒక్క స్టేట్ బండ్లు తిరుగుతుంది. దాదాపు 14 స్టేట్ల బండ్లు తిరుగుతున్నాయి. మొత్తం ఎన్ని ఉంటాయి క్యాబ్స్? అన్ని ఎన్ని ఉంటాయి? దాదాపు 10,000 ఉంటాయి. 10,000 క్యాబ్స్ బయట ఉంటాయి. మొత్తం ఓవరాల్ గా ఇక్కడ హైదరాబాద్ తిరిగేటివి ఎన్ని ఉంటాయి? దాదాపు క్యాబ్స్ లో 40% వెహికల్స్ అదర్ స్టేట్ ఉన్నాయి. అదర్ స్టేట్ వాళ్ళే బతుకుతారు. అలాంటివి 40% ఏమో వేరే స్టేట్ వాళ్ళ నుంచి వచ్చి నడుపుతుంటే మన క్యాబ్ వాళ్ళకి తెలంగాణ క్యాబ్ వాళ్ళకి అసలు బుకింగ్ రావట్లేదు. అలాంటి లోకల్ ఏమో వాళ్ళకి యాక్చువల్ గా పార్కింగ్ లో పట్టుకుంటున్నామని ఆడ లాస్ట్ సర్కిల్ ఉంటది, ఆడ వెళ్ళి మన ఆడ ఆపుకొని ఏమో సీరియల్ రాకపోతే ఫేక్ బుకింగ్ బుక్ చేసుకుని వాళ్ళ బుకింగ్ వచ్చినట్టు లోపల వెళ్ళిపోతారు. లోపల వెళ్ళుకొని క్యాబ్ బుక్ చేసి ఎక్కించుకొని వెళ్ళిపోతారు. ఈడ రాకుండా ఈడ పట్టుకుంటున్నామని లోపల రావట్లేదు. యాక్చువల్గా లోకల్లో ఎవరికైనా కర్ణాటక ఏపీ బండ్లో మేమైనా ఆపినాం అనుకో, ఎందుకు నడుపుతున్నాం మీకు ఆల్రెడీ చెప్పినాం కదా అంటే మీరెవర్రా చెప్పేది? మీ మాకు ఎవరు ప్రభుత్వమే చెప్తలేదు, ఎవరు ఆర్టీఓ వాళ్ళే చెప్తారు మేము పర్మిట్ కట్టుకుంటున్నాం, నువ్వెవర్రా చెప్తావు అని యాక్చువల్గా నేను 3 డేస్ ముందే నేను ఒకరికి కర్ణాటక బండికి అడిగిన, మీకు ఆల్రెడీ మేము నడపకు అని అన్నాం కదా, ఎందుకు నడుపుతాం, నువ్వెవర్రా చెప్పడానికి పిలవమంటావా మావానికి పిలువ అన్నా. యాక్చువల్గా నేను గ్రూప్లో లేను, గ్రూప్ లో ఉంటే నేను కూడా పిలుస్తుంటే అయితే వాడేమన్నా నీకు ఎందుకు నా నేమ్ సంబంధం ఆటి వాళ్ళు ఏమంటారు మీ ప్రభుత్వం మా కూడా ప్రభుత్వం కర్ణాటక అంటే ప్రభుత్వం సంబంధం ఏముందన్నా మీదంట బెంగళూరు నడుపుకోవచ్చు కదా అని నేను అన్నా. కాదు అట్లా ఉండదు, మేము నడుపుకుంటాం మీరేం చేసుకుంటే చేసుకోండి అని వాళ్ళు అంటున్నారు. కాదు ఇలాంటివి మేము ఎవరితోనే తీసుకెళ్ళాలి, ఏమైనా తీసుకెళ్ళాలి. రివర్స్ ఆల్రెడీ ఒక డ్రైవర్కి కొట్టారు, ఇద్దరు ముగ్గురికి కొట్టారు కూడా.